నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స, ప్రాణ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు ఐ డ్రీమ్, ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాళ మనం చేయబోయే ప్రోగ్రామ్ చాలా స్పెషల్ అండి. ఎందుకు స్పెషల్ అన్నానంటే, యూజువల్గా మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా దాని రివ్యూ లేదంటే అది ఎలా వర్క్ చేస్తుంది అన్నది మనం తెలుసుకొని తీసుకుంటాం. దట్టు నేను పెయిన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాలనుకుంటే, నేను సెర్చ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 4.9 రివ్యూస్, అది కూడా 1K పైన పాజిటివ్ రివ్యూస్. ఇదేదో రాసిన ఓన్లీ రివ్యూ మాత్రమే కాదు, పేషెంట్ టెస్టిమోనియల్స్, వాళ్ళ హ్యాపీ ఫేసెస్తో వాళ్ళ జర్నీ ఫీడ్బ్యాక్, ఇవన్నీ చూసి ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెస్ అయ్యాను నేను. సో దాని గురించి క్లియర్గా అసలు మాట్లాడదామని చెప్పేసి ఈరోజు నేను వచ్చాను. ప్రాణ పెయిన్ క్లినిక్ అత్తాపూర్లో ఉంది. సో అక్కడ రాజుగారు మనతో పాటు ఉన్నారు. ఇవాళ మన గెస్ట్ ఆయన స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోచ్ అండ్ మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ మ్యామ్. ఏమనుకోకండి, చాలా లెంతీగా నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను, బట్ నేను చెప్పాలి ఎందుకంటే నేను ఇంప్రెస్ అయ్యాను రియల్లీ. పేషెంట్స్ వాళ్ళ హ్యాపీ ఫేసెస్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజానికి మీరు ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు కానీ, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు మాట్లాడదాం అనుకున్నది డయాబెటిక్ అండి. ఎందుకంటే డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది ఇప్పుడు మన ఇండియా. మీరు చూస్తున్నట్టయితే ఒకప్పుడు మనం 50-60 ఇయర్స్లో డయాబెటిక్ పేషెంట్స్ని చూస్తే, ఇప్పుడు 30 ఇయర్స్, 25 ఇయర్స్, ఈవెన్ 13 ఇయర్స్, 11 ఇయర్స్ పిల్లల్లో కూడా డయాబెటిక్. అసలు ఎటు పోతున్నాం, మన లైఫ్ క్వాలిటీ ఏముంది అన్న ఒక క్వశ్చన్ వస్తుంది అందరిలో కూడా. దట్టు మెయిన్ నా కన్సర్న్ ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక డబ్బా. ఈ ఇన్ఫ్యాక్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, మా మదర్కి డయాబెటిక్, తన మా ఇంట్లో ఒక పెద్ద డబ్బా మెయింటైన్ చేస్తున్నాం, మెడిసిన్ డబ్బా. దాన్ని చూసినప్పుడల్లా, అరే అసలు వీళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందా వీళ్ళకి, రోజు ఇన్సులిన్ పొడుచుకోవాలి, ఓ తిండి దగ్గర కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి, అదని చూసి కూడా దాన్ని తినకూడదు అన్న ఒక వాళ్ళ ఫీలింగ్, వాళ్ళని కాదని మనం తినలేము, అదంతా ఒక రకంగా అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి, అసలు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ఎలా ట్రీట్ చేస్తున్నారు? మేడం, మా దగ్గర మీరు ఎలా రెస్పాండ్ అవుతారు పేషెంట్స్ అంటున్నారు కదా, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు మేడం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ నా బర్త్డే అండి, చాక్లెట్ తీసుకోండి అన్నాను అనుకుందాం, లేకపోతే తిరుపతి వెళ్ళారు లడ్డు తీసుకోండి అందాం అనుకుందాం, సొంత ఇంట్లో బర్త్డే ఉంది ఒక కేక్ కట్ చేయాలనుకుందాం, వీళ్ళు ఏది తినలేరు మేడం. సోషల్ యాక్టివిటీస్ అనే ఉండదు, ఎందుకంటే ప్రతిదీ తింటే షుగర్ పెరిగిపోతుంది అనే ఫోబియాలో ఉంటారు. కనీసం శుభ్రంగా తినలేని పరిస్థితి ఉంటుంది అనమాట. అండ్ ఎవరింట్లో చూసినా మేడం పెద్ద పెద్ద డబ్బాలు మందులు ఉంటాయి, లిటరల్గా బీపీకి, డయాబెటీస్కి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఇంకా ఆల్మోస్ట్ మందులు ఆహారం లాగానే తింటూ ఉంటారు. అవును, రైట్. అండ్ పోతే ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే పడుకోలేరు సరిగ్గా, కాళ్ళ తిమ్మిర్లు, కాళ్ళ మంటలు, ఇంకా వాళ్ళ లైఫ్ ఆల్మోస్ట్ నరకం. ఇక్కడ మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి ఒక మాట మాట్లాడాలి. అందరూ బతుకుతారు, బట్ ఎంత హ్యాపీగా ఉన్నాం, ఎంత ఫ్రీగా ఉన్నాం, ఎంత ఈజీగా ఉంది మన లైఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మందికి దొరకట్లేదు ఈ రోజుల్లో. ఉన్నప్పుడు విలువ తెలియదు మేడం. మీరు 40ల్లో జనాలు పోతున్నారు, 70ల్లో పోతున్నారు. లివింగ్ టేక్స్ ఇమాజినేషన్. బతకడానికి ఆశ కావాలి కానీ పోవడానికి ఏముంది మేడం, రైట్? వీళ్ళు ఎక్కడ కేర్ తీసుకోరన్నమాట. డయాబెటీస్ వచ్చాక ఎక్సర్సైజ్ మొదలు పెడతారు, డయాబెటీస్ అన్నప్పుడే డైట్ మొదలు పెడతారు. అసలు రాకుండా చూసుకోవచ్చు కదా. అండ్ ప్రివెన్షన్లో దెర్ ఇస్ నో మార్కెట్. అంటే డైట్ అంటే ఎవరికి వాళ్ళు చేసుకుంటారు, తక్కువ తినేస్తారు, కొర్రలు తినమంటారు, సిరిధాన్యాలు అంటారు, ఇంక ఎవరి డైట్ ప్రాక్టీసులు వాళ్ళవి. అండ్ ఒకళ్ళు తిప్పతీగ రసం తాగితే తగ్గిపోతుంది అంటారు, ఇంకొకళ్ళు ఆకులు, పసర్లు, ఇంకా రాసుకోవడాలు, పూసుకోవడాలు, ఇంకా వందుంటాయి ఇక్కడ అనమాట. ప్రతి ఒక్కడు సప్లిమెంట్లు అమ్ముకుంటాడు, ఒకడు ప్రకృతి ఆశ్రమాల్లో డయాబెటీస్ తగ్గించేసాను 10 రోజులు డైట్లు, ఇంటికి వచ్చాక మళ్ళీ అన్నాలు తినరా వీళ్ళు, లేకపోతే జీవితంతో పులిహోరలు కనపడకుండా పోతాయా, పండగలు వచ్చినా ఏవైనా వీళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. బ్లడ్ టెస్ట్కి వెళ్తుంటే రిజల్ట్స్ ఎలా వస్తాయనే టెన్షన్లోనే ఉంటారు, రేపు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, మళ్ళీ ఎక్కువైతే డాక్టర్ దగ్గర పరిగెట్టాలి. 20 సంవత్సరాలు మందులు వాడినా మళ్ళీ డాక్టర్ ఏదో రోజు అమ్మా మీ లెవెల్స్ ఎక్కువయ్యాయని అంటారు. ఇక్కడ ఒకళ్ళు ప్యాచ్లు అమ్ముకుంటారంటే గుచ్చుకుని షుగర్, బ్లడ్ షుగర్ మానిటరింగ్ సిస్టమ్స్ అమ్ముకుంటారు, కన్సల్టేషన్స్ అమ్ముకుంటారు, ఒకళ్ళు మెట్ఫార్మిన్లు రాసుకుంటారు, ఇంకా ఎవరి వ్యాపారాలలో కానీ ఎన్ని చేసినా తగ్గదు. ఇంకోటి చూడండి, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తగ్గదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది, తినలేరు, పడుకోలేరు, ఏమీ చేయలేరు, కాలంలో స్పర్శలు పోతుంటాయి, వాళ్ళ సెక్షువల్ హెల్త్ కాంప్రమైజ్ అయిపోతుంది. అంటే పేరుకి బతుకున్నాం అంటే గుండె కొట్టుకుంటుంది, 70 ఏళ్ళు బతుకుతున్నారు కానీ లిటరల్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకుండా మందుల మీద బతికేస్తారు. అవును. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మాట్లాడాలి పాయింట్. మార్కెట్లో ఎన్ని మెడిసిన్స్ ఉన్నా, ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నా, ఎన్ని డైట్ ప్లాన్స్ ఉన్నా, ఎన్ని ఎక్సర్సైజ్లు ఉన్నా, అన్నీ డయాబెటిక్ని మేనేజ్ చేస్తున్నాయే కానీ ఏది తగ్గించట్లేదు. ఇప్పుడు సపోజ్ ఈ ఫుడ్ తింటే డయాబెటిక్ తగ్గుతుంది అని చెబుతారుగా, నిజంగా తగ్గుతుందా?
మేడం ఇక్కడ మీకు జనాలకి లాజిక్ అక్కర్లేదు, మ్యాజికల్ కావడం అనమాట. ఒకళ్ళు కీటో డైట్ అని అసలు అన్నాలు తినకూడదు, కార్బోహైడ్రేట్స్ తీసేస్తున్నారు అసలు వాళ్ళకి. అలా ఒకళ్ళు డాక్టర్ కన్సల్టేషన్ లో డయాబెటీస్ తగ్గించేస్తున్న డైట్లలో కార్బోహైడ్రేట్స్ తీసి ఇచ్చేస్తున్నారు. ఉన్న మూడు మాక్రోన్యూట్రియంట్స్ అంటే బాడీకి కావాల్సింది ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్ ఎంత కావాలో అంత, అలాంటి దాంట్లో ఒకటి పీకేస్తారనమాట. కార్బ్స్ ఆర్ యువర్ ప్రైమరీ సోర్స్. మనం ఎనర్జెటిక్ ఉండాలన్నా, ఫంక్షనల్గా అంటే ఆడుకోవాలి, ఏం చేయాలి, ఉత్సాహంగా ఉండాలన్నా కార్బోహైడ్రేట్స్ ఇంపార్టెంట్. వీళ్ళు నీరసపడిపోయి, నీరసంగా చిక్కిపోయి, అలసిపోయి లైఫ్ పోతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుతుంది అని చెప్తారు కదా మరి దానికి. ఇంకా చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు మేడం, ఆ యూట్యూబ్లో చెప్పేవాళ్ళు ఫ్రీగా చెప్తారు, వినేవాళ్ళు ఫ్రీగా వింటుంటారు. డబ్బులు ఎవరు కడతారు? అది వీళ్ళ హెల్త్ అవుతూ ఉంటుంది అనమాట. ఏం పని చేసినా కూడా డయాబెటీస్ తగ్గాలి కదా, జీవితాంతం గుచ్చుకుంటారు లిటరల్గా అనమాట. రోజుకి 3 ఇన్సులిన్ షాట్లు, 2 ఇన్సులిన్ షాట్లు, 30 యూనిట్లు ఉన్నా ఎవరి యూనిట్లు వాళ్ళవి 400 అవుతుంది. అది ఎప్పుడవుతుందో తెలియదు వీళ్ళకి. ప్రతి 3 నెలలకి బ్లడ్ టెస్ట్లు వెళ్ళించుకోవటం టైం పాడవుతుంది. డయాగ్నోస్టిక్ సెంటర్లలో డాక్టర్ కన్సల్టేషన్లు 2 గంటలు 3 గంటలు, ట్రాఫిక్ లో పడి వెళ్ళడాలు, ఇది వల్ల లైఫ్ టైం పర్సూట్ అవుతుంది. అంటే సగం జీవితము హాస్పిటల్ చుట్టూ, డయాగ్నోస్టిక్ సెంటర్ చుట్టూ కంగారుతోనే గడిచిపోతుంది అనమాట. ఓకే, ఇంత చేసినా డబ్బులు, టైం, ఆరోగ్యం పడుతుంది, కానీ డయాబెటీస్ అయితే తగ్గదు మేడం అట్లాగా. ఓకే, అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కరెన్సీ. ఈ జనరేషన్ లో ఎక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అయితే మీరు ఏ వీకెండ్ పార్టీకి ఒక 10 ఆంటీల్ని అంకుల్ని పిలవండి, ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఏం తినాలి, ఏం తినకూడదు, డయాబెటీస్ ఎలా తగ్గించుకోవాలి. నాలెడ్జ్ అందరికీ ఉంది కానీ మీకు ప్రాక్టికల్గా ఉపయోగపడుతుంది అన్నమాట. అవును. సో ఇక్కడ ఒకప్పుడు ఇన్ని డయాబెటీస్ సెంటర్లు కానీ, హాస్పిటల్స్ కానీ, క్లినిక్స్ కానీ లేవు. మీ అమ్మమ్మ గారి కాలంలో డయాబెటీస్ ఎక్కడ ఉండింది? అసలు లేదుగా. ఇన్ని హాస్పిటల్స్ ఎక్కడున్నాయి? ప్రాబ్లమ్ ఇక్కడ మీరు ఎందుకు తగ్గట్లేదు అన్నారు. ఇంకా తగ్గించేస్తే మీకు మోస్ట్ ఆఫ్ ద వ్యాపారాలు నడవు. ఓకే, మా దగ్గర అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, మా దగ్గర బోల్డ్ మంది మెడికల్ రిప్స్ వస్తారు. బోల్డ్ మంది మా మెడిసిన్స్ రాయండి, మా మెడిసిన్స్ రాయండి. ఈ మెడిసిన్స్ వీళ్ళు తిన్నవాళ్ళు కాదు, వీళ్ళు అమ్ముకునే వాళ్ళు. దే ఆర్ లైక్ డిస్ట్రిబ్యూటర్ మార్జిన్లు, డాక్టర్ కమిషన్లు, ఎవరి ఇన్సెంటివ్లు వాళ్ళని, ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తే ప్రొడక్ట్ కాస్ట్లోనే వేస్తారు. ఒక ఫేవర్ తగ్గించే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ డోలో 650 ఉంటుంది, క్లోసిన్ 500 mg ఉంటుంది. పేషెంట్కి ఎలా తెలుస్తుంది 500 or 650 mg అని? డాక్టర్ రాస్తారు, వీళ్ళు తీసుకుంటారు. దే డోంట్ ఈవెన్ వెరిఫై ఫ్యాక్ట్స్. అట్లాగా అన్నీ ఉంటాయి మార్కెట్లో. ఎస్పెషల్లీ కమింగ్ టు సప్లిమెంట్స్లో మీకు ఒక డ్రింక్ తాగితే పొడుగెదుగుతారు, పాలల్లోని శక్తి బిస్కెట్లలో ఒకళ్ళు అమ్ముకుంటారు, ఇమ్యూనిటీ ఇది తీసుకుంటే సమ్ చవనప్రాశ లేహం లాంటిది ఏదో తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగిపోతుంది, పలానా స్కిన్ క్రీమ్ రాసుకుంటే ఫెయిర్నెస్ పెరిగి తెల్లగా అవుతారు. మీకు తెల్లగైన నాకు ఒకటి చూపించండి, ఆ క్రీమ్లు అలా పడి ఉంటే వీళ్ళు రాసుకుంటే. బ్రాండ్ నేమ్ మార్చేశారుగా అంతే. ఇంకా అట్లాగా, ఇంకా అసలు అట్లాగా డ్రింకులు, ఇమ్యూనిటీ బూస్టర్లు పెరిగిపోయి అనుకోండి, ఫ్యాక్ట్స్ ఎప్పుడైనా బిట్టర్గా ఉంటాయి, యాక్సెప్ట్ చేయాలి. జనాలు అంటే క్యాటిల్ అలాగా వీళ్ళు ఆలోచించరు అనమాట. అలా గొర్రెలగా వెళ్ళిపోతుంటే అమ్ముకునే కూడా అమ్ముకుంటూ ఉంటాడు అనమాట. సో అట్లాగా మార్కెట్లో ఏ సప్లిమెంట్స్ పనిచేయడం మేడం, బేసిక్ అమ్మేస్తారు. ఇప్పుడు కాల్షియం తీసుకుంటే స్ట్రాంగ్ బోన్స్ వస్తాయి అంటారు. ఎంతమంది ఆడవాళ్ళకి ఆస్టియోపోరోసిస్లు, ఆస్టియోఆర్థరైటిస్ రావు, రైట్? సో వచ్చే లేదో వీళ్ళకి ఎలా తెలుస్తుంది? వేసుకుంటూనే ఉంటారు కాల్షియం టాబ్లెట్లు. సో అట్లాగా సప్లిమెంట్స్ అనేవి అమ్మేస్తారు, కానీ ఎవిడెన్స్ బేస్ ఉంటుంది మీకు. ఓకే, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, సరే డయాబెటిక్ని మేనేజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి, దాన్ని మనం తగ్గించుకోలేమా, వెనక్కి రివర్స్ చేసుకోలేమా? అసలు దానికోసం ఏమన్నా పరిష్కారం ఉందా? నిజంగా జెన్యున్గా ఏమన్నా ప్రోడక్ట్స్ ఉంటాయా మేడం? మీరు అసలు నిజంగా జెన్యున్గా అంటే అలా అయిపోయిందండి, జనాల్లో ఇన్ని ఉండేసరికి ఒక కన్ఫ్యూజన్. దాంట్లో ఏమవుతుందంటే, దాంట్లో ఫేక్ ఒక 10 వాడేసరికి వాళ్ళకి ఒక ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి. సో అందులో జెన్యున్ ఉన్నా కూడా ఇది నిజంగా వర్క్ చేస్తుందా, ఇది నమ్మొచ్చా అని డౌట్ వస్తుంది కదా. ఎంతో కొంత బుర్ర అనేది వాడితే జనాలకు అర్థమైపోతుంది. నేను చెప్పక్కర్లేదు, ఒకళ్ళు ఇలా కొట్టుకుంటే ఏదో తగ్గిపోతుంది డయాబెటీస్ అంటారు, ఒకళ్ళు 2 రోజుల ముందు సర్జరీ ముందు కూడా మా డైట్ వాడండి అంటారు, ఇంకొకళ్ళు ఇంకోటి ఏదో చెప్తారు. జనాలు చూసే వాళ్ళకి అర్థం కాదా మేడం? నేను చెప్తాను చూడండి, డైట్, ఎక్సర్సైజ్, సప్లిమెంట్, ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, డైట్ కూడా తక్కువ ఎక్కువ కాదు, సమపాలు కావాల్సినంత ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మళ్ళీ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అంటే ఏ సర్కమ్స్టెన్సెస్, పండగ వచ్చినా, ఊరెళ్ళినా, రోడ్డు మీద ఉన్నా, ఇంట్లో ఏముంటే అవి తినడము, అట్లాగా ఈజీగా ఉండాలి మేడం, చేసేటట్టు ఉండాలి వీళ్ళకి. లేకపోతే 10-15 రోజులు చేస్తే ముచ్చట్లు అవుతుంది. కొంతమందికి అన్నం తినక స్వీట్ తినే అలవాటు ఉంటుంది. టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కావాల్సినంత తినాల్సి వస్తుంది. ప్రోటీన్ ఇంటేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. ఎక్సర్సైజ్, ప్రతి ఒక్కరు ఈజీ చాయిసెస్లో వెళ్తున్నారు. అందరూ చూస్తే వాకింగ్లు లేకపోతే చాలా ఈజీ థింగ్స్లో వెళ్తుంటారు. రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తే ఓకే, ఒకప్పుడు తిరగలు రుబ్బేవాళ్ళు, నూతిలోంచి తోడేవాళ్ళు, దుక్కి దున్నేవాళ్ళు, గోల్కొండ ఫోర్ట్లు కట్టే రాళ్ళు మోసుకుంటూ చాలా కష్టపడి హ్యూమన్స్ ఇవాల్వ్ అయ్యారు.
వెళ్ళాలి. ఇప్పుడు అన్ని ఖాళీగా కూర్చొని 10,000 steps వేసామా, 2,000 20,000 steps వేసామా, అంటే ఈజీ థింగ్స్ నుంచి వెళ్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీకు ఎలా పెరుగుతుంది, కండరాల్లోకి మీకు సెల్స్ లోకి గ్లూకోజ్ వెళ్ళదు కాబట్టి ఇన్సులిన్ ఉత్పత్తి కావాలి మీకు. ఎందుకు? టు ఫోర్స్ గ్లూకోజ్ అనేది మీకు దాని లోపలికి, సెల్ లోపలికి వెళ్ళడం కోసం. ఓకే, అలాంటిది రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తే మీకు ఎనర్జీ అబ్జార్ప్షన్ పెరుగుతుంది కదా మజిల్స్ లో. సో వెళ్ళి కష్టపడి పని చేసుకోండి. కానీ ఈ చాలా మంది లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్లోకి వెళ్తారు, జుంబాలు, యోగాలు, మెడిటేషన్లు, వెరీ లో ఇంటెన్స్ వాటిలోకి వెళ్తారు. నాట్ లైక్ కండరాలు కావాల్సినంత పని చెప్పరు. ఓకే, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్కి ఎవరికైతే వాళ్ళకి నిజంగా తగ్గుతుందా, తగ్గేలాగా మీ దగ్గర ఏమన్నా ట్రీట్మెంట్ కానీ ప్రోడక్ట్ కానీ ఏమైనా ఉన్నాయా? మా దగ్గర ఫస్ట్ రివ్యూస్ ఉన్నాయి మేడం, వీడియో రివ్యూస్ ఉన్నాయి జనాల దగ్గర నుంచి, రకరకాల ఊర్లలో వాళ్ళలో చేసుకుని పంపించినవి. అండ్ గూగుల్ రివ్యూస్ ఉన్నాయి మా దగ్గర, వీడియో టెస్టిమోనియల్స్ ఉన్నాయి, అండ్ విత్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మేడం. ఇదేదో నేను చెప్పడం కదా, ఎందుకంటే వి మేక్ అవర్ ఓన్ సప్లిమెంట్, అది కూడా ఎవిడెన్స్ బేస్డ్, ఆధారాలతో సహా. వెబ్సైట్ లో prana.com లో ఉంటుంది, అందులో 119 సైంటిఫిక్ లింక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, డయాబెటీస్ మీద ఎలా పనిచేస్తుంది, ఏ సైంటిస్ట్ చేశాడు, ఏదండి అది ప్రోడక్ట్, ఇదేనా? యా, ఐ షో యు మ్యామ్, ఒకసారి చూపించరా? యా యా, దిస్ ఇస్ డయాక్లియర్ మ్యామ్. ఓకే ఓకే, అందులో ఏముంటాయో కూడా నేను మీకు చెప్తాను. ఓకే, సో దిస్ వే ఎవిడెన్స్ చూసే తీసుకోవచ్చు. అంతేకాని ఇదేదో తింటే తెల్లగైపోతారు లేకపోతే డయాబెటీస్ తగ్గిపోతుంది లాంటి అన్సైంటిఫిక్ మెథడ్స్ కాదు ఇది. ఓకే ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ తీసుకుంటామంటే examine.com అని యూఎస్ లో ఒక సైట్ ఉంటుంది. ఓకే, వాళ్ళు ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ సైంటిఫిక్ ఏజెన్సీ. వాళ్ళు వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు. రోజుకి 100 studies వస్తాయి, అది తింటే ఇది తగ్గిపోతుంది లాంటివి. అసలు ఎంతమంది మీద రీసెర్చ్ చేశారు? 10 మీద చేయడం వేరు, రిజల్ట్ 10,000 మీద రావడం వేరు. ఎగ్జాక్ట్లీ, ఆడ మగ ఏం పని చేసుకుంటారు, ఎంత బరువులు, ఇవన్నిటి బట్టి రిజల్ట్ మారిపోతుంటుంది. వాళ్ళు మాకు కన్సూమబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు వితౌట్ బ్రాండ్ నేమ్. మాకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫార్ములాస్ అన్ని అక్కడ సైన్స్ డైరెక్ట్ NCBI లింక్స్ నుంచి తీసుకొని ప్రతిదీ వెబ్సైట్ లో ఉంది. సో దిస్ ఇస్ అ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఓకే సార్, ఇప్పుడు నాకు ఏంటంటే డౌట్, ఈ డయాక్లియర్ ఎలా పనిచేస్తుంది, ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఒక డయాబెటిక్ పేషెంట్ కి, అది క్లియర్ గా చెప్పండి. ఓకే మ్యామ్, ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే, దాపరికం లేని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇందులో. ఫైబర్ ఉంటుంది, ప్లాంటాగో ఒవేటా హస్క్ అంటాం మనం. ఓకే, ఫైబర్ ఎందుకంటే మీరు గుప్పెడు వెజిటేబుల్స్ తిని అన్నం తిన్నారనుకోండి, ఫైబర్ సస్టైన్డ్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీని ఇస్తుంది. ధనాదన్ బ్లడ్ షుగర్ లెవెల్ స్పైక్ కాకుండా మెల్లగా అరగదీస్తుంది కాబట్టి కంట్రోల్డ్ ఎనర్జీ రిలీజ్ ఉంటుంది. అందుకని ఫైబర్ వాడాము. అండ్ వెజిటేబుల్స్ తింటే సూపర్, బట్ ఇది కన్వీనియన్స్. మీరు బస్సులో ఉన్నా, ఊరు వెళ్ళినా చిన్నగా చెంచా వాటర్లో కలిపి తీసుకుంటే సరిపోతుంది కాబట్టి ఫైబర్ ఉంటుంది. ఇందులో బెర్బరిన్ అనేది ఉంటుంది అనమాట, అది మీ సెల్స్ కి సిగ్నల్ ఇస్తుంది. కొన్ని ఎంజైమ్స్ ని యాక్టివేట్ చేసి ఎనర్జీ, ఎక్సెస్ ఎనర్జీ మీ బ్లడ్ లో ఫ్లోట్ అయ్యే గ్లూకోజ్ ని ఎనర్జీ కింద వాడుకోమని సిగ్నల్ ఇస్తుంది. సో ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ మీకు బ్లడ్ షుగర్ అవుతుంది అనమాట ఇందులో. ఓకే ఓకే ఓకే. అండ్ ఇందులో మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది. డయాబెటీస్ వాళ్ళలో జింక్ మెగ్నీషియం లెవెల్స్ తక్కువ ఉంటాయి, దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ దానివల్ల సైకిల్ లాగా జింక్ మెగ్నీషియం తక్కువ ఉంటూ ఉంటాయి. వీళ్ళకి ఎలా తెలుస్తుంది? సో అందుకని ఇందులో జింక్ మెగ్నీషియం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవడానికి జింక్ మెగ్నీషియం యాడ్ చేసామన్నమాట. ఓకే ఓకే. క్రోమియం పికోలినేట్ అని ఉంటుంది, పోస్ట్ మీల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ కాకుండా ఇది క్రోమియం పికోలెట్ మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇందులో మీకు సాపోనిన్స్ ఉంటాయి, అవి మీకు యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట, సెల్యులర్ హెల్త్ కి సెల్స్ పాడవకుండా అది కాపాడుతుంది. ఇవన్నీ నేను చెప్పింది కాదు, అది మీకు అన్ని లింక్స్ కూడా అందులో ఉంటాయి, మీరు సైంటిఫిక్ గా వెరిఫై చేసుకుని తీసుకోవచ్చు. ఓకే, అందులో సెర్చ్ చేసి అన్ని చూసి తీసుకోవచ్చు. యా, ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు వెబ్సైట్ లో కూడా లిస్ట్ అయి ఉంటాయి. ఓకే ఓకే ఓకే. అండ్ దీంతో పాటుగా జనాలకి గైడెన్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఏది పడితే చేసి ప్రొడక్ట్ బాగాలేకపోయినా ప్రొడక్ట్ బ్యాడ్ నేమ్. ఇప్పుడు నా డౌట్ అదే, ఇప్పుడు ఎవరు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఎవరికి ఎలా పనిచేస్తుంది, ఆ గైడెన్స్ చెప్పండి. మ్యామ్, మాకు టైప్ 1 టైప్ 2 ఇద్దరు వాడతారు మేడం. ఓకే, టైప్ 1 లో ఇప్పటిదాకా రివర్స్ అయితే అయిపోలేదు, ఎందుకంటే పుట్టుకతో వస్తుంది కాబట్టి. మోస్ట్ లైక్లీ 30 units ఉన్న ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు సరిగ్గా తినలేరు, పక్కన పిల్లలేమో చాక్లెట్లు బిస్కెట్లు తింటుంటే వీళ్ళేమో కంట్రోల్ చేసుకోలేరు, లిటర్ గా ఏడుస్తుంటుంది సార్ మేడం, ఏడుస్తారు ఇక్కడికి ఫోన్. ఓకే, అలాంటి చోట వాళ్ళకి 2 units కి వచ్చింది, మాకు లాస్ట్ ఎవిడెన్స్ ఉన్నది 2 యూనిట్ల దాకా తీసుకొచ్చాం. 30 units నుండి 2 units వచ్చింది. 2 units. ఓకే ఓకే. దీంతో డయాబెటీస్ మొత్తం రివర్స్ కాకపోయినా గుచ్చుకోవడము, ఆ కాన్ఫిడెన్స్ ఆ ఏజ్ లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పేదంటే టైప్ వన్ లో ఎవరైతే వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళకి యూజువల్లీ డాక్టర్స్ కూడా అది రివర్సిబుల్ కాదని చెప్తారు. యా, కాబట్టి నేను క్లెయిమ్ చేయట్లేదు, బట్ వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది, వాటి నచ్చిన తింటాడు, గుచ్చుకోవడం తగ్గుతుంది, నీడిల్ ప్రిక్స్, ఇన్సులిన్ కాస్ట్ అన్ని తగ్గుతాయి. ఓకే ఓకే. టైప్ 1 డయాబెటీస్ కావాలి, టైప్ 2 డయాబెటీస్ లో మాకు సక్సెస్ రేట్ ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, ఇది ఇంట్రెస్టింగ్ అసలు, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో టైప్ 2 వాళ్ళు ఇంకెక్కువగా ఉన్నారు, ఎందుకంటే లైఫ్ స్టైల్ కావచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, హ్యాబిట్స్ వల్ల.
అసలు డయాబెటిక్ క్యాపిటల్ అంటేనే అర్థం చేసుకోవచ్చు. ట్రూ మ్యామ్. సో అలాంటి చోట వీళ్ళకి ఎక్సర్సైజ్ న్యూట్రిషన్ కూడా మేము హెల్ప్ చేస్తాం. ఓకే, వాళ్ళకి అలవాట్లు ఉండే టీలు, కాఫీలు, పాలు, పెరుగులు, స్వీట్ తినేవాళ్ళు, కొంతమంది తాగుతారు, వీకెండ్ మేము డ్రింక్స్ ఇస్తాం వాళ్ళకి, లేకపోయినా వాళ్ళు తాగేస్తారు. సో సస్టైనబుల్ ప్రాక్టీసెస్ లోనే వాళ్ళని తీసుకెళ్తాం. ఏది అది తినండి, ఇది చేయండి, అది మానేసండి ఇలాంటివి కాకుండా. అండ్ ఇది 3 మంత్స్ వాడాల్సి ఉంటుంది మేడం. ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే, మాకు కొన్ని వేల మంది తీసుకున్నారు ఇప్పటికి, ఫస్ట్ మంత్ ట్రై చేసి అసలు ఎలా ఉందో లేదో చూద్దామని చూసి 2 నెలల 3 నెలల వీళ్ళు తీసుకోవట్లేదు. మేడం, ఎక్కడో కాస్ట్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఓకే, సంవత్సరాలు తరబడి ఉన్న డయాబెటీస్ ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్. ఓకే, రీజనబుల్లీ 3 నెలలు కూడా ఇవ్వట్లేదు జనాలు అనమాట. ఇందులో 3 నెలలు ఎవరు వాడుతున్నారంటే ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు వాడుతున్నారు. వాళ్ళకి ఆ పెయిన్ తెలుసు. ఇప్పుడు నేను డైలీ ఆ ఇన్సులిన్ వేసుకోవడం కంటే నేను ఒక 2-3 నెలలు కాన్స్టెంట్గా ఒక మెడిసిన్కి స్టిక్ కొని అయితే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా చూస్తారు కదా. చూస్తారు, కాబట్టి వాళ్ళు 100% మీల్ ప్లాన్ ఫాలో అవుతారు, వాళ్ళలో మాకు రిజల్ట్ ఎక్కువ కనపడుతుంది. ఓకే ఓకే, యా, ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి టాబ్లెట్లు వేసుకుంటున్నాం కదా, వాళ్ళకి సీరియస్నెస్ ఉండదు, ఇమీడియట్ గా వాళ్ళకి ఎఫెక్ట్స్ కనపడవు. కానీ మీరు ఏ మేజర్ హెల్త్ కండిషన్ అయినా తీసుకోండి, కిడ్నీలు పాడైపోవడాలు, హార్ట్ స్ట్రోక్లు, అందరికీ డయాబెటీస్ కామన్ గా ఉంటుంది. డయాబెటిక్కే అన్ని రోగాలకి మూలం అండి. ఒకసారి డయాబెటిక్ వచ్చిందంటే వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఉంటాయి, సెక్షువల్ హెల్త్ పాడైపోతుంది, అండ్ కాళ్ళల్లో తిమ్మిళ్ళు, మంటలు, స్పర్శ తెలియదు, దెబ్బ తగిలితే మానదు. ఇంత వాటిల్లోంచి వాళ్ళు ఇనిషియేటివ్ మటుకు తీసుకోవాలన్నమాట. తీసుకునే వాళ్ళందరూ వాళ్ళకి ఇన్సెంటివ్ దొరకాలి, అంటే నాకు తగ్గట్లేదు, ఇంత ఇబ్బందులు పడుతున్నాను అనుకున్న వాళ్ళందరూ ట్రై చేసిన చాలా చాలా బాగున్నారు మేడం. విత్ టెస్టిమోనియల్స్ నేను మీకు ప్లే చేస్తాను వీడియోస్. నైస్. ఇన్ఫాక్ట్ నేను చూశాను వాళ్ళ కస్టమర్ రివ్యూస్ చూశాను, బట్ మీరు చెప్తే ఇంకా బెటర్గా ఉంది. ష్యూర్ మ్యామ్, డెఫినెట్లీ. ఓకే రాజుగారు, బట్ నాకు ఇక్కడ మెయిన్ ఇది వచ్చేటప్పటికి జనాలు ఎవరైనా కూడా ఇదెంత కాస్ట్ మన బడ్జెట్లో ఉందా లేదా, మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ అందరిళ్ళలో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, సో ఇది నాకు వర్కౌట్ అవుతుందా లేదా అన్నది కూడా చూస్తారు. ఇది ఎంత ఉంది ప్రస్తుతం ప్రైస్? ఇది మాకు 2990 ఇస్తున్నాం మేడం, 2,990 రూపాయలు. ఇది రోజుకి 3 సార్లు తీసుకోవాల్సి వస్తుంది. ఎన్ని రోజులు వస్తుంది? నెల రోజులు వస్తుంది మేడం. ఓకే ఓకే. బ్రేక్ఫాస్ట్, లంచ్ కి, డిన్నర్ కి ముందు వాటర్ లో కలిపి తీసుకోవాలి. అంటే ఇది మంచి ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది, రస్నా తాగినట్టు ఉంటుంది. ఓకే, ఆల్రెడీ టాబ్లెట్స్ తీసుకుంటారు కాబట్టి మేము దీన్ని పిల్ ఫామ్ లో చేయలేదు, కన్వీనియన్స్ కోసము నీట్గా తీసేసుకుంటారు. అండ్ దీంతో పాటుగా మేము డైటిషియన్ సర్వీసెస్, ఎక్సర్సైజ్ సర్వీసెస్ ఇస్తాము పైన. సో ఎలా తినాలి, వాళ్ళ అలవాటు ప్రకారం ప్రతిదీ కొలిచి లెక్క పెట్టి వాళ్ళకి క్యాలరీస్ ఇస్తారు, బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గుతారు. అండ్ ఈ డయాబెటీస్ అనేది మీకు విజిబుల్ రిజల్ట్స్ కనబడతాయి, ఎందుకంటే ఫస్ట్ మంత్ తీసుకొని 3rd మంత్ HbA1c తీసుకున్నప్పుడు మీకు విజిబుల్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి. వాల్యూ ఉంటేనే ముందుకెళ్తారు కదా. ఇక్కడ ఇంకొక పాయింట్, ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే ఇంకా జీవితాంతం తీసుకుంటూనే ఉన్నారు. అంటే మెడిసిన్ స్టార్ట్ చేసినా ఒకసారి డయాబెటిక్ వాళ్ళు జీవితాంతం వాడుతూనే ఉంటారు, ఏ రోజు స్కిప్ చేయకుండా. మరి ఇది ఎన్ని రోజులు వాడాలి మేడం? ఇది ఎలా మందుల్ని తగ్గించేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ జీవితాంతం వీళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు, 300, 400, 250 ఎవరి లెవెల్స్ వాళ్ళకు ఉంటాయి, ఎప్పుడు మందుల మీద ఉన్నప్పుడు ఒకళ్ళు 2, 1.5 అలా వేసుకుంటూ ఉంటారు. 2 పిల్స్ వేసుకొని 400లో పెట్టుకున్నప్పుడు ఇది వాడుతుంటే 300కి వస్తే, 200కి వస్తే డాక్టర్ మెడికేషన్ తగ్గించేస్తూ ఉంటారు. ఓకే, అట్లాగా ఇన్సులిన్ యూనిట్స్ నుంచి మెడికేషన్ కూడా 2 పిల్స్ ఉన్నది, 1.5, 1. మీ పేషెంట్స్ అట్లా మెడిసిన్ తగ్గించి మానేసే వరకు వచ్చారా? అయ్యో బోల్డ్ మంది మేడం, నేను మీకు రివ్యూస్ ప్లే చేస్తాను అంటున్నాను కదా. ఓకే ఓకే, అంటే మీ లైఫ్ ని ఎవరు పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తారో తెలియదు కదా మేడం. సో ఇక్కడ దొరికితే జీవితంలో ఒక పరిష్కారం. అలాంటి ఎగ్జాంపుల్ ఎవరైనా ఉంటే చెప్పండి. అయ్యో నేను మీకు వీడియోస్ ప్లే చేస్తాను ఇప్పుడు. ఓకే ఓకే, అయితే దీన్ని వాడడం వల్ల మెడిసిన్ అవాయిడ్ చేసే సిచ్యువేషన్ వరకు తీసుకురావచ్చు కంప్లీట్ గా. నేను మీకు కాల్డ్ వాట్సాప్ స్క్రీన్ షాట్స్, మనిషితోనే మాట్లాడతాను, హీస్ అ పేషెంట్ యాక్చువల్లీ ఇక్కడ. సో కాబట్టి అబ్బాయి మాటలోనే నేను చెప్పిస్తాను, ఇంకా బెటర్ గా ఉంటుంది, ఎందుకంటే నేను చెప్పడం వేరు, ఒక పర్సన్ వాళ్ళలాగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పడం వేరు. అందరికీ నమస్కారం. డయాబెటీస్ తో నేను ఎంతో బాధపడుతున్న టైంలో డయాక్లేర్స్ వారి తరపు నుంచి ప్రొడక్ట్ ను నేను షుగర్ కు వాడుతున్నాను. షుగర్ చాలా తగ్గింది, బాగా కంట్రోల్ గా వచ్చింది. డయాక్ క్లియర్ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను. వారు ప్రతి 2 డేస్ కి ఒకసారి కాల్ చేసి మా హెల్త్ గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అదే విధంగా చాలా మార్పులు వచ్చినాయి, బాగుంది. కాబట్టి మీరు కూడా ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఎవరంటే డయాక్ క్లియర్ వాడండి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, నమస్కారం. నా పేరు రఫియా. నేను చాలా కాలంగా షుగర్ తో వ్యాధితో బాధపడుతున్నాను. ఎన్ని డాక్టర్ల దగ్గరికి పోయినా కానీ నా HbA1c లెవెల్ అయితే తగ్గలేదు. చాలా ఎక్సర్సైజ్లు, మెడిసిన్స్ వాడాను, నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది, వెయిట్ గెయిన్ కూడా అయిపోయినాను నేను. ఈ తర్వాత నేను కొద్ది రోజుల క్రితం యూట్యూబ్లో డయాక్ కేర్ అని చూశానండి. ఇది చూసిన తర్వాత ప్రాణ హెల్త్ కేర్ వాళ్ళది ట్రై చేద్దామని, నా HbA1c లెవెల్ వచ్చేసేసి 7.9. చూడండి,
ఇందులో ఎలాంటి మోసం లేదు, చూడండి ఒకసారి. 7.9 ఉంది. నేనైతే చాలా సఫర్ అయ్యేదాన్ని. నాకైతే చాలా యూస్ఫుల్ అయిందండి, చాలా చాలా యూస్ఫుల్ అయింది. నా హెల్త్ చాలా ఇప్పుడు బాగుంది. నేను 4 కేజీస్ డైట్ కూడా మెయింటైన్ అయ్యాను. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ కొద్ది రోజుల తర్వాత HbA1c మరీ చేపించానండి. చూడండి నా HbA1c చూడండి, 6.9కి వచ్చేసింది. 3 మంత్స్ వాడానండి. ఇప్పుడు నేను ఇది థర్డ్ అండి, ఇది 3 మంత్స్ అయితే 3వ డబ్బా అండి. చూడండి చాలా బాగా యూజ్ అయింది నాకు. యూట్యూబ్లో చూడడమే కాదు, నేను ఎక్సర్సైజులు అవి కూడా కొద్దిగా చేశాను. నాకు వెయిట్ లాస్ అయితే బాగా అయింది. నా హెల్త్ కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడు. నేను డయాకేర్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ HbA1c కూడా చూడండి, 5.4కి వచ్చేసింది. ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. నా రిపోర్ట్స్ ఆల్మోస్ట్ చాలా బాగా వచ్చేసాయండి. నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. ఇది వాడుతున్నాను, దయచేసి అందరూ ఇది వాడండి. వాడుతూ మీ HbA1c తప్పకుండా తగ్గించుకోండి. మా అమ్మగారు 5 సంవత్సరాల నుంచి డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. మాకు మా ఫ్రెండ్స్ ఈ డైక్లియర్ ప్రోడక్ట్ కోసం చెప్పారు. నేను ఈ ప్రోడక్ట్ని వెంటనే ఆర్డర్ చేశాను. మా అమ్మ ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఈ ప్రోడక్ట్ వల్ల మా అమ్మ షుగర్ లెవెల్ కూడా కంట్రోల్ అయ్యింది. ఐ ఆమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ టు ప్రాణ హెల్త్ కేర్ అండ్ డైక్లియర్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ని డయాబెటీస్ పర్సన్స్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ కూడా చూస్తారు అండ్ డయాబెటీస్ కూడా హెల్ప్ చేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ప్రాణ హెల్త్ కేర్ అండ్ డైక్లియర్ ప్రోడక్ట్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, రాజు గారు. చాలా టైం స్పేర్ చేశారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.